ఓవైపు పవర్ స్టార్, మరోవైపు మెగాస్టార్, మధ్యలో ప్రధాని మోదీ. ఈ కలయిక వేరు కాదా? ఈ దృశ్యం నిజంగా ఆవిష్కృతమైంది. ఇందుకు ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం వేదికగా మారింది. నిన్న ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్తో పాటు మరికొందరు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు. వేడుకగా సాగిన ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం ప్రధాని వెళ్తుండగా పవన్ రిక్వెస్ట్ చేశారు, చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ ముగ్గురు సందడి చేశారు. అయితే దీని వెనక పెద్ద స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తు రాజకీయాల కోసమే ఈ విధంగా చేశారన్నది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. చిరంజీవిని కార్నర్గా చేసుకుని ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకునేలా ఎత్తుగడ తెలుస్తుంది. మెగా కుటుంబం అంటే ప్రధాని మోదీకి ఎంతో గౌరవం. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవికి సైతం ప్రత్యేక ఆహ్వానం అందింది. అదే సమయంలో ఏపీ సీఎంగా జగన్ ఉండేవారు. కానీ ప్రధాని మోదీ మాత్రం జగన్ కంటే చిరంజీవికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చిరంజీవితో ఆప్యాయంగా గడిపారు, సంతోషకరమైన విషయాలను పంచుకున్నారు. పవన్ విషయంలో సైతం మోదీ అభిప్రాయం ఇదే. 2014లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పవన్ ఎన్నడూ స్వప్రయోజనాల జోలికి వెళ్లలేదు. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏతో జతకట్టిన కేంద్ర పెద్దలకు అనవసరంగా కలవలేదు. కానీ ప్రధాని మాత్రం కొనెదల కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే మెగా కుటుంబం మొత్తం ఈ ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరయ్యింది. ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై చిరంజీవి ప్రాంగణంలో కుటుంబం సందడి చేసింది. అటు పవన్ ప్రయాణాన్ని చూసి చిరంజీవి సైతం ఎమోషన్ అయ్యారు. అటు పవన్ సైతం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోదరి కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని వేదిక నుంచి వెళ్తున్న క్రమంలో పవన్ చిన్న రిక్వెస్ట్ చేశారు, చిరంజీవిని కలిపే ప్రయత్నం చేశారు. అప్పుడే ప్రధాని మెగా ప్రదర్శనను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అభివాదం చేశారు, దగ్గరకు తీసుకుని ఆత్మీయతను పంచారు. ఈ క్రమంలో ఎమోషన్ అయిన చిరంజీవి ప్రధాని సమక్షంలో సోదరుడు పవన్ బుగ్గలను నిమిరి తన ఆత్మీయతను చాటి చెప్పారు. సభా వేదిక కింద ఉన్న రామ్ చరణ్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవే వైరల్గా అవ్వాయి. జన సైనికులు, మెగా అభిమానులను ఈ ఫోటోలను చూసి తెగ ఆనందపడుతున్నారు. ఏపీలో భవిష్యత్తు రాజకీయాలకు ఇదో ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. సౌత్ లో బలపడడానికి బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంది. అందుకోసం అనేక వ్యూహాలు రచిస్తుంది. కానీ కర్ణాటకలో, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఆ పార్టీ వ్యూహాలు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. తమిళనాడులో ప్రాంతీయ అభిమానం ఎక్కువ గనక అక్కడ జాతీయ పార్టీలకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇక కేరళలో విద్యావంతులు అధికం. ఇక్కడ కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. దీంతో ఇటీవల ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసింది. అక్కడ మంచి ఫలితాలు సాధించింది. అటు ఏపీలో సైతం పొత్తులో భాగంగా 3 పార్లమెంట్లు, 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అయితే చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నాయకుడు తోడైతే తమ పని ఈజీ అవుతుందని భావిస్తుంది. ఇప్పటికీ పవన్ పొత్తులో ఉండడం ఈజీగా వర్కౌట్ చేయమని చూస్తుంది. అయితే చిరంజీవి కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రధానోత్సవంలో ఓ కేంద్ర మంత్రి, అల్లూరి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏపీలో అవసరాల మేరకు చిరంజీవిని తెరపైకి తేవాలని చూస్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.